నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన. అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు మంత్రి రావెల కిషోర్ బాబు. జిల్లాలో జనవరి 17 నుండి పోలియో చుక్కల పంపిణీ, హై రిస్క్ ప్రాంతాలలో ప్రత్యేక చర్యలు, ఇమ్యూనైజేషన్ అధికారి సుభాషిణి. అక్రమ మద్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అభిప్రాయపడ్డారు. విజయవాడలో కల్తీ మద్యం తాగి మృతి చెందిన ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో త్రాగడానికి మంచినీరు దొరకనప్పటికీ మద్యం మాత్రం అన్ని ప్రాంతాలలో విరివిగా లభించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, ప్రజల ఆరోగ్యం కన్నా వచ్చే ఆదాయంపైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు స్థానిక లాడ్జీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో శాసనసభ్యులు ముస్తఫా, నాయకులు అప్పిరెడ్డి మాట్లాడారు. విజయవాడలో జరిగిన సంఘటన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందోనన్న విషయాన్ని తేటదనం చేస్తుందని, నూతన మద్యం పాలసీల పేరుతో యథేచ్ఛగా మద్యాన్ని పంపిణీ చేస్తూ కల్తీలను అడ్డుకోవడంలో కూడా విఫలమైందన్నారు. చాలా మంది పేదవాళ్ళు అనుకున్నారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత ఏ గల్లీలో చూసినా ఒక మద్యం దుకాణం అండి. మీరు ఎక్కడ చూడండి, ఏ మూలకి వెళ్ళండి, మద్యం దుకాణం, మద్యం షాప్ అంటే చిన్న చిన్నగా 10 బాటిల్ తీసుకొచ్చుకుని అమ్ముకునే వాళ్ళ పరిస్థితి ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల అదే విధంగా కనబడతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఇంత పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుస్తున్నారంటే ఇది దేనికోసం, ఎవరికోసం? గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మద్యపాన నిషేధం చేశారు. మరి ఇవాళ పరిస్థితి చూడండి, ఎక్కడ చూసినా తాగటానికి మంచి నీళ్ళు దొరకట్లేదు, కానీ మద్యం మాత్రం ఎక్కడికక్కడ దొరుకుతా ఉంది. ఇలాంటి పరిసర పరిపాలన ఇది మంచిదా కాదా అనేది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా పేదవాళ్ళు 100 రూపాయలు సంపాదించగానే మరి ఇంటి పక్కనే 3-4 బాటిల్ పెట్టి అమ్ముతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే ఇంకా పేదవాళ్ళు ఎక్కడ బతుకుతారు? మరి అలా కాకుండా మరి ఎక్కడో బాంబే నుంచి ఎక్కడెక్కడ నుంచో మరి మద్యం ఎక్కడ నుంచి మరి 2 ప్లేట్ల మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నారంటే ఇది ఎంత మటుకు అనేది ఒక్కసారి ఆలోచించేమని చెప్తున్నా. పేదవాళ్ళకి న్యాయం చేయాలంటే పూర్తిగా మద్యపాన నిషేధం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ, చంద్రబాబు నాయుడు సరిగా పరిపాలించాలంటే మరి మద్యపాన నిషేధం చేయాలని కోరుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే కాలంలో పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో మద్యపానం నిషేధించాలని చెప్పి మా నాయకుడు చెప్పాడు. అదేవిధంగా పూర్తిగా మద్యపానాన్ని నిషేధించాలని చెప్పి కోరుతున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే తల్లి పిల్ల కాంగ్రెస్లు ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ బాక్సైట్ గనుల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయడం కేవలం తన ఉనికిని కాపాడుకోవడం కోసమేనని అన్నారు. అవినీతిపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని, పలు అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రజలు ఎన్నటికీ విశ్వసించరని అన్నారు. స్థానిక అశోక్ నగర్ లోని మంత్రి రావెల కిషోర్ బాబు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, 2007లో రాజశేఖర రెడ్డి పాలనలో బయ్యారం అనంతపూర్ లో ఉన్న గనులను దోచిపెట్టి గిరిజనులను నిలువునా మోసం చేసిన విషయం ప్రజలందరికీ తెలుసని, వాల్పిక్ పేరుతో భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పి కోట్లాది రూపాయలు దోచుకున్నారని అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డ జగన్ నేడు చింతపల్లిలో బాక్సైట్ తవ్వకానికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పడం దయ్యాలు వేదాలు వలించిన రీతిలో ఉందని అన్నారు. మళ్ళా వచ్చే ఎన్నికల్లో పట్టం కడతారో అని చెప్పేసి ఒక భయంతో, ఎక్కడ ప్రజలు తిరస్కరిస్తారో తరిమి కొడతారో అనేటువంటి ఒక భయంతో ప్రతిపక్ష పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు.
మొన్న ఓట్ ఫర్ క్యాష్ అనే కుట్ర రాజకీయం చేశాడు, అది విఫలమైంది. పట్టిసీమను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు, అక్కడ కూడా ఘోర వైఫల్యం చెందాడు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు, అక్కడ కూడా ఆయన పప్పులు అడగలేదు. అడుగడుగున అభివృద్ధిని అడ్డుకోవటం, అడుగడుగున సంక్షేమాన్ని అడ్డుకోవటం, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనేది తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఇద్దరు యొక్క లక్ష్యం. ఇప్పుడు మళ్ళా కొత్త ఉదాహరణ ఎత్తి బాక్సైట్ గనుల విషయంలో రాద్ధాంతం చేసి ప్రజలను తప్పుదారి పట్టించి గిరిజనుల మనోభావాల్ని రెచ్చగొడుతూ అక్కడ ఒక రావణ కాస్ట్ సృష్టించడానికి మరొక అవతారం ఎత్తి ప్రయత్నిస్తున్నాడు. దీని విషయంలో మా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజలకు కూడా వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. జనవరి 17న జిల్లాలో పోలియో చుక్కల పంపిణీని నిర్వహిస్తున్నామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సుభాషిణి తెలిపారు. నేడు స్థానిక DMHO కార్యాలయంలో వైద్య అధికారులు నిర్వహించిన వర్క్షాప్ లో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. 5 సంవత్సరాల లోపు చిన్నారులను గుర్తించి సక్రమంగా పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, మొబైల్ టీముల ద్వారా ఆయా ప్రాంతాలలో పంపిణీ నిర్వహిస్తున్నామని అన్నారు. నగరంలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పశ్చిమ శాసనసభ్యులు మోదుగుల వేణుగోపాలరెడ్డి తెలిపారు. నేడు జన చైతన్య యాత్రలో భాగంగా 26వ డివిజన్ లో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 14వ తారీఖు వరకు ఈ యాత్రలు కొనసాగుతాయని, ప్రజలలో విశేషమైన స్పందన వస్తున్నదని ఆయన అన్నారు. Thank you.
సమస్యలు పరిష్కారం ఇరవై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ డివిజన్లకి ముఖ్యంగా ఇబ్బంది నీరు సమస్య, కొంత పట్టాల సమస్య. వీటిని అధిగమించడానికి నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఈ జనచైతన్య యాత్రలో పాల్గొంటా ఉన్నాం. ముఖ్యంగా నీటి సమస్యని పారదాలని ఉద్దేశంతో ఈరోజు ఎక్కువ రిజర్వాయర్ పరిశీలన జరిగింది. దీనికి పంపింగ్ దాదాపు 14 లక్షల లీటర్ కెపాసిటీ ఉన్నటువంటి ఈ యొక్క ఈఎల్ఎస్ఆర్ రాబోయే రోజుల్లో ఈ ప్రజానికాన్ని బాగా, ఎందుకంటే ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అవుతూ ఉంది, నీటి సమస్య ఎక్కువ ఉండటం వల్ల మళ్ళీ ఇక్కడ ఇంతే కెపాసిటీ ఉన్నటువంటి 9 లక్షలు కానీ 14 లక్షలు ఈఎల్ఎస్ఆర్ కొత్తగా నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే ఈరోజు కొండవీటి వెంకటప్పయ్య కాలనీలో కొత్తగా నిర్మాణం చేపట్టేటువంటి దాన్ని తరగతి పూర్తి చేసినా కూడా కొంత సమస్య తీరుతుందని భావిస్తూ ఉన్నాం. ఏదైనా ప్రజల్లోకి వెళ్ళి వారికి పెన్షన్ సమస్య కానీ వాళ్ళకు ఉన్నటువంటి హౌసింగ్ సమస్య కానీ అన్నీ తెలుసుకొని మరి యొక్క ప్రజలకి ప్రభుత్వానికి దగ్గరగా వార్తగా పనిచేయడానికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడుగు ఇచ్చారు. వారందరికీ ముఖ్యంగా 26 డివిజన్ నాయకులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు 9వ రోజున ధనస్వాగతం పెరిగినటువంటి ఈ డివిజన్ నాయకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.